ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు ప్రజల్లో మార్పు కోసం జహీరాబాద్ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు గుడిమెట్ మహాదేవాలయ పీఠాధిపతి మహాదేవ్ స్వామీజీ తెలిపారు. ప్రస్తుతం స్వార్థ రాజకీయాల కోసం తప్ప ప్రజల సంక్షేమం కోసం పనిచేసే నాయకులు లేరన్నారు. నాయకుల అభివృద్ది తప్ప ప్రజల అభివృద్ది లేదన్నారు. రాజకీయ నాయకులు ఎన్నికల్లో చూపిన ఆస్తులకు, తర్వాత సంపాదించే ఆస్తులపై విచారణ జరిపి నాయకులను శిక్షించే చట్టం తేవాలన్నారుకొస్తున్నారని విమర్శించారు. ఆధ్యాత్మికం ద్వారా ఇప్పటికే ప్రజల్లో ఉన్నానని, ఇకపై ధర్మపాలన కోసం రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నట్లు ఆయన తెలిపారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం పేదవాడు ఒక్కరైనా ఎమ్మెల్యే ఎంపీ అయ్యారా అని ప్రశ్నించారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో రైల్వే లైన్ లేదని, విద్య వైద్యం అందడం లేదని, నిరుద్యోగం ఎక్కువ అవుతోందని అన్నారు. తనకు ఒక్కసారి అవకాశం ఇస్తే నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తానన్నారు. నియోజకవర్గం ఉందో ఇక్కడ ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధమయ్యాము. మరి అందరూ కూడా మీ సహకారం అందరూ ప్రజలు అందించాలి. మరి ఇది ఎందుకోసం అని అన్నట్లయితే మన దగ్గర జరగవలసినటువంటి అభివృద్ధి జరగలేదు, ప్రజలకు న్యాయం జరగలేదు, కొన్ని ప్రభుత్వాలు మారిన కాబట్టి దాన్ని నేను ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎంపీగా పోటీ చేయడానికి మేము సిద్ధం కావడం జరిగింది. అదే సంకల్పంగా ప్రజల యొక్క అభివృద్ధి కోసమే మేము ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వంలో కూడా మార్పు రావాలి, ఒక చట్టం కూడా తీసుకురావాలి. ఎవరైతే ఎంపీ ఎమ్మెల్యేగా నిలబడతారో వాళ్ళ ఆస్తులను చెక్కేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎంత కూడబెట్టుకుంటున్నారు, ఎంత దోచుకుంటున్నారు, అలాంటి వాళ్ళని కూడా తక్షణమే శిక్షించే చట్టం కూడా రావాలి. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు ఎంపీ ఎమ్మెల్యే అని నిలబడి కోట్ల కోట్ల డబ్బుని దోచుకొని వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళే బ్రతుకుతున్నారు, కానీ ప్రజల యొక్క కడుపుని పొట్టలు కొడుతున్నారు, ప్రజలకు కొన్ని లక్షల అప్పు చూపిస్తున్నారు. అందులో ప్రజల్లో మార్పు రావాలని నేను కోరుకుంటున్నా. హైదరాబాద్ పార్లమెంటు ఏదైతే నియోజకవర్గం ఉందో ఇక్కడ ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధమయ్యాము. మరి అందరూ కూడా మీ సహకారం అందరూ ప్రజలు అందించాలి. మరి ఇది ఎందుకోసం అని అన్నట్లయితే మన దగ్గర జరగవలసినటువంటి అభివృద్ధి జరగలేదు, ప్రజలకు న్యాయం జరగలేదు, కొన్ని